హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాళ మనము రోజు ఇంట్లో వాడుకునేటువంటి మూడు రకాలైన పప్పులతోటి మంచిగా హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి ఒకటి ఇన్స్టెంట్ దోశ అనేది వేసేసుకుందాము ఎక్కువగా నానబెట్టే పని ఉండదు అలాగే పులియబెట్టాలి అనే అవసరం కూడా లేకుండా మనకి అరగంటలోనే మంచిగా దోశ వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం త్వరగా వేసుకుంటున్నాం కదా టేస్ట్ అనేది ఉండదు అనే టెన్షన్ అయితే ఎవరికి కూడా అక్కర్లేదు చాలా బాగుంటుంది దీనికోసం మనము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పొట్టుతో ఉన్న పెసరపప్పు అరకప్పు అలాగే మామూలుగా మనము కిచెన్లో చేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా ఆ పెసరపప్పు కూడా వేసేసుకోండి అలాగే ఎర్ర కందిపప్పు ఇది చాలా అవసరం మనకి ఇందులో మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ ఎర్రపప్పు తీసుకుంటే సరిపోతుంది మనకి బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ మొత్తం వచ్చేస్తుంది ఇలా అన్ని వేసేసుకొని మనము ముందుగా వాటర్ వేసేసుకొని వీటిని బాగా కడిగేసుకోవాలన్నమాట మూడు నాలుగు సార్లు కడిగేసుకోండి అలా చేసినట్టయితే మనకి ఇందులో ఉన్నవి అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఎంతవరకు అంటే ఇందులో మనం నీళ్ళు వేసినప్పుడు మనకి అన్నీ కూడా తేటగా కనిపించాలన్నమాట ఎక్కడ కూడా దుమ్ము ధూళి ఇలాంటివి లేకుండా ఇలా కడిగేసుకున్న తర్వాత మనము బాగా వేడిగా ఉన్న వాటర్ అనేది వేసేసుకోవాలి ఇందులో ఇలా వాటర్ వేసేసుకొని పది నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది మూత ఉంచేసుకొని అలా చేసినట్టయితే మనకి ఈ వేడి నీళ్ళ వల్ల మనకి పప్పులన్నీ కూడా పది ఐదు నిమిషాల్లోనే త్వరగా నానతాయి అన్నమాట ఇలా చేసినట్టయితే మనకి పప్పులు అనేటివి ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం అనేది ఉండదు ఇన్స్టెంట్గా దోశ వేసుకోవడానికి చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా వేలతో కూర్చున్నట్టయితే మనకి పప్పులు ఈజీగా విరిగిపోతున్నాయి కదా అప్పుడు మనకి ఈ పప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి వేసేసుకున్నాము అలాగే క్యారెట్ ముక్కలు కూడా ఈ క్యారెట్ అనేది ఇలా దోశలోకి చాలా బాగుంటాయి అనమాట ఈ క్యారెట్ వేయడం కొద్దిగా స్వీట్ అనిపిస్తుంది కాబట్టి మనకి ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ దోశకి తగ్గట్టుగా వేసేసుకోండి అలాగే మనము ముందుగా పప్పులు నానబెట్టుకున్న నీళ్ళు కూడా వేసేసుకొని వీటిని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాం కదా మనకి ఎక్కడా కూడా క్యారెట్ అనేది తగలకుండా క్యారెట్ కూడా లాగా అయిపోయి ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా మనము మన దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇలా బౌల్లోకి తీసుకున్న వెంటనే మీరు ఐదు పది నిమిషాలు పక్కనైనా పెట్టేయచ్చు లేదంటే ఇన్స్టెంట్గా దోశ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా మనము బౌలర్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ దోశ అనేది వేసేసుకుందాము మామూలుగా మనము ఐరన్ పెన్నం మీదనే చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు ఒకవేళ మీరు నాన్ స్టిక్ మీద వేసినా కూడా మనకి ఏమాత్రం విరిగిపోకుండా పర్ఫెక్ట్గా దోశ అనేది వస్తుంది మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇక మనము వీటిని పక్కన ఉంచేసుకొని నెక్స్ట్ ఇక దోశ అనేది వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మనకి క్యారెట్ అనేది తీసుకోవడం చాలా హెల్దీ కదా క్యారెట్ జ్యూస్ అలాంటివి తీసుకోవాల్సిన వాళ్ళు ఇలాగ మీరు దోశలో కూడా యాడ్ చేసుకున్నట్టయితే మనకు డైట్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఇలా మనము దోశ కూడా వేసేసుకొని బాగా ఫ్లాట్గా వేసేసుకోవాలన్నమాట ఎంత పలచగా వీలైతే ఎంత పలచగా వేసేసుకోవాలి ఇది పప్పుల దోశ కదా మనం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు ఇలా మనము వేసేసుకున్న తర్వాత వీటిని మీడియం హీట్లో అనమాట ఉంచేసుకొని బాగా స్లోగా కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకి మూడు నాలుగు నిమిషాలకంతా మనకు అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తుంది దోశ ఇప్పుడు మనము వీటిని ఫ్లిప్ చేసేసుకోవాలి ఫ్లిప్ చేసేసుకొని ఇంకో సైడ్ కూడా ఇంకో మూడు నాలుగు నిమిషాలు బాగా కాల్చుకోవాలన్నమాట పప్పులతో వేసుకుంటున్నది కాబట్టి కాబట్టి మనకు రెండు వైపులా కూడా బాగా కాలాలి చూశారు కదా ఎర్రగా అనమాట పచ్చిగా ఉన్నట్టయితే మనకి రుచి అంతగా బాగోదు అందుకోసమని టైం తీసుకున్న పర్లేదు మనం ఇలాగా రెండు కూడా రెండు వైపులా బాగా కాల్ చేసుకోవాలి ఇది పల్లి చట్నీతో కానివ్వండి కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది టేస్ట్ ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు రైస్ వాడకూడదు అన్నప్పుడు ఇలాగా మీరు హెల్తీగా పప్పులతోటి దోశ అనేది వేసేసుకోవచ్చు హై ప్రోటీన్ దోశ అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం లేకుండా మనం ఇన్స్టంట్గా వేసుకునే హెల్దీ దోశ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి